ఓం శాంతి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు మురళి ఆధారంగా తీసుకుంటూ మురళి మొత్తాన్ని సారూపంలో కొన్ని విషయాల్ని చెప్పుకుందాం. ఫస్ట్ బాబా అడుగుతున్నారు, పిల్లలైన మీలో కూడా అందరికన్నా ఎక్కువ సౌభాగ్యశాలులు అని ఎవరినంటారు? బాబా ఈరోజు పిల్లలందరినీ కూడా సైన్యంతో పోల్చారు. మరియు సైన్యం యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఎలా ఉంటుంది? బాబా ఈరోజు ద్రౌపది యొక్క ఉదాహరణని ఇస్తూ ప్రపంచ రహస్యాన్ని స్పష్టీకరించారు. ఎటువంటి బుద్ధి కలవారు విజయం పొందుతారు? హాస్పిటల్స్, స్కూల్స్ కట్టడం వలన, కట్టి సేవ చేయడం వలన ఎటువంటి పుణ్యం లభిస్తుంది? ఇప్పుడు మనం మురళిలోకి వెళ్దాం. ఈరోజు డేట్ మురళి 31/5/2022. బాబా చెప్తున్న మధురమైన మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మీకు శుద్ధమైన నశ ఉండాలి. మేము శ్రీమతంపై మా తనువు, మనసు, ధనముతో ముఖ్యంగా భారత్ను మరియు మొత్తం ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేస్తున్నాము. ప్రశ్న అడుగుతున్నారు బాబా, పిల్లలైన మీలో కూడా అందరికన్నా ఎక్కువ సౌభాగ్యశాలులు అని ఎవరినంటారు? జవాబు, ఎవరైతే జ్ఞానాన్ని మంచి రీతిలో ధారణ చేస్తారో మరియు ఇతరుల చేత కూడా చేయిస్తారో వారు చాలా చాలా సౌభాగ్యశాలులు. భారతవాసి పిల్లలైన మీద అహో సౌభాగ్యము. మీకు స్వయంగా భగవంతుడు కూర్చొని రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మీరు సత్యాతి సత్యమైన మూక వంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు. మీ ఈ వృక్షము నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంటింటిని స్వర్గంగా తయారు చేసే సేవను మీరు చేయాలి. ఇప్పుడు మనం మురళిలోని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, పిల్లలైన మీరు మేము సైన్యము అని భావిస్తారు. మీరు అందరికన్నా శక్తివంతమైన వారు, ఎందుకంటే మీరు సర్వశక్తివంతుని యొక్క శివశక్తి సైన్యము. ఇంతటి నశ ఎక్కాలి. బాబా ఎక్కడ నశ ఎక్కిస్తారు? శివశక్తి సైన్యము ఏం చేస్తూ ఉంటారు? మొత్తం ప్రపంచము ఏదైతే రావణి సంకెళ్ళలో బంధింపబడి ఉందో దాన్ని విడిపిస్తారు. వీరంతా శోకవాటికలో ఉన్నారు. విమానాల్లో తిరుగుతూ ఉండి ఉండొచ్చు, పెద్ద పెద్ద ఇల్లు ఉండొచ్చు, కానీ ఇవన్నీ సమాప్తమవుతున్నాయి. అవునున్నాయి. దీన్ని ఎండమావులు అని, వంటి రాజ్యం అని అంటారు. బయట నుండి చూడడానికి చాలా ఆడంబరంగా ఉంటుంది, లోపలంతా ఖాళీ ఖాళీగా ఉంది. సెకండ్ పాయింట్, ఏ పండుగలనైతే ఈ భారత్లో జరుపుకుంటూ ఉంటారో అవన్నీ ఇప్పటికీ సంబంధించినవే. మూడవ నేత్రం కథ, గీత యొక్క కథ, శివపురాణము, రామాయణము మొదలైనవన్నీ ఈ సమయానికి గురించి కూర్చొని తయారు చేస్తారు. సత్య త్రేతాయుగాలనైతే ఏ విషయాలు లేవు. ఆ తర్వాత శాస్త్రాలు తయారు చేయడము మొదలుపెట్టారు. అవి మళ్ళీ తయారవుతాయి. థర్డ్ పాయింట్, మీరు తనువు, మనసు, ధనములతో భారత్కు సేవ చేస్తున్నారు. ముఖ్యంగా భారత్కు, సాధారణంగా మొత్తం ప్రపంచానికి. తండ్రి సహాయంతో మన ముక్తి, జీవన్ముక్తిల మార్గాన్ని తెలియజేస్తాము. మీరు శ్రీమతం అనుసారంగా ఈ సేవను చేస్తారని బాబా తెలియజేస్తున్నారు. ఫోర్త్ పాయింట్, కానీ శివుని పేరు మాయం చేసేశారు. బాబాపై మనం ఒక్క జన్మ బలిహారమైనట్లయితే శివబాబా మళ్ళీ 21 జన్మల కోసం బలిహారం అవుతారు. ఫిఫ్త్ పాయింట్, గృహస్థ వ్యవహారం సంభాలించుకోండి అనైతే బాబా చెప్పరు కదా, దాన్ని కూడా సంభాలించండి. కానీ శ్రీమతం అనుసారంగా అవినాశి సత్యం నుండి ఏది దాచిపెట్టకూడదు. గురువు లేకపోతే ఘోర అంధకారం ఉంటుందని అంటూ ఉంటారు కూడా. సిక్స్త్ పాయింట్, బ్రహ్మ బాబా కూడా ఇలా అంటూ ఉంటారు, శివబాబా లేకుండా నేను మరియు మీరు
పూర్తిగా ఘోర అంధకారంలో ఉండేవారము. వారైతే శివశంకరులు కల్పిస్తారు, బ్రహ్మ ఎవరు, ఎప్పుడు వస్తారు, వచ్చి ఏమి చేస్తారు, ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు కదా. సెవెంత్ పాయింట్, ఈ ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించుకోవాలి. ఏదైతే ఈ ప్రపంచం ఇక ఉండదు, దేనినైతే ఇప్పుడు బుద్ధి ద్వారా తెలుసుకున్నారో అదే ఉంటుంది. కావున ఈ పాత ప్రపంచాన్ని నుండి మమకారాన్ని తొలగించాలి. పిల్లలను కూడా సంభాళించాలి. బాబాకు ఎంతమంది పిల్లలున్నారు? కొందరు అంటారు, బాబా నేను మీకు 2 నెలల బిడ్డని, కొందరేమో నేను 1 నెల బిడ్డని అని అంటారు. 1 నెల పిల్లలు కూడా వెంటనే ధారణ చేసి ఒక్కసారిగా యువకులుగా అవుతారు. మరికొందరు 20 సంవత్సరాల వారు కూడా ఎక్కడి వారు అక్కడే ఉంటారు. ఇది కొత్త వృక్షము, నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంది. 8th పాయింట్, పిల్లలైన మీకు సదా నారాయణ నశ ఉండాలి. మేము కల్పకృతం యొక్క ఆశక్తి సైన్యమే. అనేక సార్లు మేము భారత్ను వజ్రతుల్యంగా తయారు చేస్తాము. ఇందులో తికమక పడే విషయం ఏమీ లేదు. సంశయ బుద్ధి కలవారు వినాశనం చెందుతారు, నిశ్చయ బుద్ధి కలవారు విజయం పొందుతారు. సంశయ బుద్ధి కలవారు ఉన్నత పదవిని పొందుతారు, ప్రజల్లో తక్కువ పదవిని పొందుతారు. అక్కడైతే మీ మెహల్లో సదా వాయిద్యాలు మ్రోగుతూ ఉంటాయి. దుఃఖం యొక్క విషయం ఏమీ ఉండదు. 9th పాయింట్, పిల్లలైనా మీకు తెలుసు, మనం పవిత్రంగా అయ్యే యోగంలో ఉంటూ చక్రాన్ని స్మృతి చేస్తూ చేస్తూ భారత్ను స్వర్గంగా తయారు చేస్తాము. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతారు. బాబా సలహానిస్తారు, అన్నిటికన్నా మంచి కర్తవ్యము పేదవారి సేవ చేయడము. ఈ రోజుల్లో పేదవారైతే చాలామంది ఉన్నారు. వ్యాధిగ్రస్తులకు సుఖం లభించాలని మనుషులు చాలా హాస్పిటల్స్ను తయారు చేస్తారు. ఎవరైతే హాస్పిటల్స్ను తెరుస్తారో వారికి మరుసటి జన్మలో మంచి శరీరం లభిస్తుంది, వ్యాధిగ్రస్తులుగా అవ్వరు. కొందరు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇప్పుడు అరుదుగా అనారోగ్యం పాలవుతారు. అంటే తప్పకుండా మరుసటి జన్మలు ఆరోగ్యాన్ని దానం చేసి ఉంటారు. అదే హాస్పిటల్ను తెరవడం, కొందరు చదువుల్లో చాలా చురుకుగా ఉంటారు, అంటే తప్పకుండా చదువును దానం చేసి ఉంటారు. కొందరు సన్యాసులకు చిన్నతనంలోనే శాస్త్రాలు కంఠస్థ అవుతాయి. అప్పుడు ఆత్మ పూర్వజన్మ సంస్కారాలను తనతో పాటు తీసుకువచ్చిందని అంటారు. కావున ఇక్కడ కూడా ఎవరైనా 3 అడుగులు భూమిని తీసుకొని ఈ ఆత్మిక హాస్పిటల్ను తెరవాలని ఇలా రాయాలి. ఇక్కడికి వచ్చి 21 జన్మల కోసం తండ్రి నుండి ఆరోగ్యం యొక్క వారసత్వాన్ని తీసుకోండి. ఇది ఎంత సహజమైన విషయము. బాబా ఇలా ఈరోజు మనకి సలహానిస్తున్నారు. 9th పాయింట్, ఆత్మ శరీరం నుండి వేరైతే ఒక దాని కొరకు ప్రపంచమే లేనట్టు. మళ్ళీ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో అప్పుడు తల్లిదండ్రుల సంబంధము మొదలైనవి కొత్తవిగా ఉంటాయి. ఇక్కడ మీరు కూడా అశరీరిగా అవ్వాలి. ఇప్పుడైతే ఈ ప్రపంచం ప్రాక్టికల్గా సమాప్తం అవ్వనున్నది. 10th పాయింట్, తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మల భారం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది, మరియు మీరు సంపూర్ణులవుతారు. మాట్లాడడం, నడవడం, తినడం, తాగడం అన్ని విషయాల్లోనూ పిల్లల మేనర్స్ చాలా బాగుండాలి. చాలా తక్కువగా మాట్లాడాలి. రాజులు చాలా తక్కువగా మరియు నెమ్మదిగా మాట్లాడుతారు, మౌనంగా ఉంటారు. మీలోనైతే చాలా సభ్యత ఉండాలి. దేవతల్లో సభ్యత ఉండేది, ఇక్కడైతే మనుషులు కోతుల వలె ఉన్నారు. కావున అసభ్యంగా ఉన్నారు, కొద్దిగా కూడా తెలివి లేదు. అనంతమైన తండ్రి ఎవరైతే సృష్టిని స్వర్గంగా తయారు చేస్తారో వారిని రాయిలో, రప్పల్లో, కుక్కలో, పిల్లలో అన్నిటిలోనూ తోసేశారు. మాయ పూర్తిగా బుద్ధిని గోడ్రెస్ తాళం వేసింది. 11th పాయింట్, ఈరోజు బాబా పాట చెప్తున్నారు.
కొత్త ప్రపంచం యొక్క మొగ్గలు. ఈ పాటలో సీత యొక్క మహిమను చూస్తారు. సీత ఏ దేశంలోనైతే ఉండేవారు ఆ దేశం పవిత్రంగా ఉండేది. మరి ఆ దేశంలోకి మళ్ళీ రావణుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఆశ్చర్యం ఏమిటంటే వానర సైన్యము తీసుకున్నారని అంటారు. ఇప్పుడు వానర సైన్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడ కూడా మనుషులు సైన్యం ఉంది. గవర్నమెంట్ వానర సైన్యాన్ని ఏమైనా తీసుకుంటుందా? మరి ఎక్కడ వానర సైన్యం ఎలా వచ్చింది? ఇది కూడా అర్థం చేసుకోరు. అచ్చా, ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సంపూర్ణంగా అయ్యేందుకు స్మృతి యాత్రతో తమ వికర్మల భారాన్ని తొలగించుకోవాలి. మంచి మేనర్స్ను ధారణ చేయాలి. సభ్యత మేనర్స్తో వ్యవహరించాలి. చాలా తక్కువగా మాట్లాడాలి. సెకండ్ పాయింట్, ఏ విషయంలోనూ సంశయ బుద్ధి కలవారిగా అవ్వకూడదు. భారత్ను స్వర్గంగా తయారు చేసే సేవలు తమదంతా సఫలం చేసుకోవాలి. శివబాబాపై పూర్తిగా పలిహారం అవ్వాలి. వరదానము సర్వ ఖజానాలను విధిపూర్వకంగా జమ చేసుకొని సంపూర్ణత యొక్క సిద్ధిని ప్రాప్తం చేసుకునే సిద్ధి స్వరూప భావం. సర్వ ఖజానాలను విధిపూర్వకంగా జమ చేసుకొని సంపూర్ణత యొక్క సిద్ధి ప్రాప్తం చేసుకునే సిద్ధి స్వరూప భావం. భావార్థము, 63 జన్మలు అన్ని ఖజానాలను వ్యర్థంగా పోగొట్టుకున్నారు. ఇప్పుడు సంగమ యుగంలో సర్వ ఖజానాలను యథార్థంగా విధిపూర్వకంగా జమ చేసుకోండి. జమ చేసుకునేందుకు విధి ఏమిటంటే, ఏ ఖజానాలైతే ఉన్నాయో వాటిని స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల శుభవృత్తితో కార్యంలో ఉపయోగించండి. కేవలం బుద్ధి అనే లాకర్లో జమ చేయకండి, కానీ ఖజానాలను కార్యంలో ఉపయోగించండి. వాటిని స్వయం పట్ల కూడా ఉపయోగించండి, లేదంటే వాటిని కోల్పోతారు. అందుకే యథార్థ విధితో జమ చేయండి. అప్పుడు సంపూర్ణత యొక్క సిద్ధిని ప్రాప్తం చేసుకొని సిద్ధి స్వరూపులుగా అవుతారు. స్లోగన్, పరమాత్మ ప్రేమ యొక్క అనుభవం ఉన్నట్లయితే ఎటువంటి ఆటంకము ఆపలేదు. ఓం శాంతి.